బిగ్ బాస్ మామా 10 మంది దొంగలు ఎపిసోడ్కి స్వాగతం. చలో ఎపిసోడ్ చూసిరా, మీకేమనిపించింది? నాకైతే అందులో అందరు తప్పులు చేసారు. అట్లాంటప్పుడు సంచాలక్ ఏం చేయాలి? తప్పులల్లో చిన్న తప్పే వల్ది, మిస్టేక్లల్లో చిన్న మిస్టేకే వల్ది, దొంగలల్లో పెద్ద దొంగేవాళ్ళు చిన్న దొంగేవాళ్ళు అనేది కనిపెట్టాలి కదా, కనిపెట్టి డెసిషన్ తీసుకోవాలి కదా. శోభాశెట్టి అనిపించింది. అసలు ఎపిసోడ్లో స్టార్టింగ్ నుంచే శోభాశెట్టి మొత్తం మౌనితలోనే ఉంది. ఇవాళ ఎపిసోడ్ మొత్తం మౌనితే ఉంటుంది. అయితే ఈ మౌనిత కంట్రోల్ తప్పిపోతుంది, ఎంత పిచ్చి పిచ్చి అవుతుంది అవన్నీ తెలిసింది మనకి. సరే చూద్దాం అసలు మన మౌనిత ఏం చేసింది. అట్లనే మన అమర్దీప్, అబ్బాబ్బా ఇవాళ ఇరిటేటింగ్ అంటే అమర్దీప్ అండ్ సందీప్ మాస్టరు. వాళ్ళు చేస్తేనేమో ఒప్పు, ఇంకోటి చేస్తేనేమో తప్పు. వాళ్ళు ఏంటంటే చెప్పేటి అని శ్రీరంగ నీతులు, దూరేటి అని అన్నట్టుగానే వాళ్ళ తీరున్నది. అరే వాళ్ళు అందరికంటే పెద్ద తప్పు చేసిన వాళ్ళే ప్రతి దానికి అడ్డం పడతారు, ప్రతి డెసిషన్కి అడ్డం పడతారు, ప్రతి ఓళ్ళని తప్పు అంటారు. రాను రాజుగుర్రం పందైతుందబ్బా. బయట విపరీతమైన పాపులారిటీ ఉన్న వాళ్ళు విపరీతంగా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళు అస్సలు కొంచెం కూడా రైట్ అన్నట్టుగా ఎక్కడ కూడా కొట్టడానికి అంటే చాలా మంది కొంతమంది మెసేజ్ చేస్తుంటారు అమర్దీప్ ఫ్యాన్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఎందుకు నీకు గర్జు పర్సనల్ గర్జు గజ్జి తామర సుండ్రు అని పెడతా ఉంటారు. కానీ అక్కడ చెప్పు రబ్బా, ప్రతిసారి పెద్ద మిస్టేక్ చేసి అంతకంటే పెద్ద బ్లండర్ కవరింగ్లు ఉంటాయి, దాంతో ఈజీగా దొరికిపోతూ ఉంటారు. అడ్డదిడ్డంగా మాట్లాడి వరస్ట్ డిస్కషన్స్ ఉంటాయి. మళ్ళా బిగ్ బాస్ బెల్లు కొట్టమన్నాడు కానీ పూర్తిగా అయిన తర్వాత బెల్లు కొట్టమన్నాడు కానీ పూర్తి కాకముందు బెల్లు కొట్టద్దన్నాడా అంటాడు. నాని కాల్మొక్తానా, నీ లాజిక్ నీకు అర్థం కావాలన్నా నాకు అస్సలే అర్థం కాదన్నట్టుగా అనిపిస్తుంది ఎప్పుడు రెగ్యులర్గా. సరే ఒక్క నిమిషం ఆగురి. ఓకే నెట్ ఆన్లో ఉన్నది అన్న టింగు టింగు టింగ్ అని ఒక మెసేజ్ వస్తున్నాయి, అందుకే ఆఫ్ చేసిన. చలో షురూ చేద్దాం పోయి కంటిన్యూగా ఎపిసోడ్లో ఏమనిపించింది, నాకేమనిపించింది, ఎక్కడెక్కడ రైట్ అనిపించింది, ఎక్కడెక్కడ రాంగ్ అనిపించింది, మన హౌస్ మేట్ ఎంత ఫీల్ అయింది, రకరకాలు ఉంటుందయ్యా. సరే ఓకే, ఓపెనింగ్ మనకు సుబ్బు గౌతమ్ది కొంచెం పులిహోర అనే పులిహోర ప్రసాదం పులిహోర తయారు చేయడం ఎలా అనే ప్రోగ్రామ్ చూపించారు, అది మనకు అవసరం లేదు. కరెక్ట్. ఆ తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్, శివాజన్న సెల్ఫ్ రెస్పెక్ట్ కాఫీ అనే టాపిక్ మీదకి వెళ్ళి తేజతోటి చాలాసేపు తేజతోటి జైలు దగ్గర మాట్లాడిండు. అందులో మెయిన్గా మాట్లాడిన టాపిక్ ఏంటంటే నాకు కాఫీ ఇస్తలేరన్న బాధ. ఆయన ఒక 100 సార్లు అడుగుతుండు రోజుకి కాఫీని పంపొచ్చు కదా, లగ్జరీ బడ్జెట్ ఎవరికో వచ్చింది, ఈయనకి ఇంత షేర్ చేసుకోవచ్చు కదా. అంత అడిక్టెడ్ ఉన్నప్పుడు అది మందు కాదు కదా, కాఫీ కదా, పంపితే ఏమవుతుంది అబ్బా. మరీ ఘోరం కాకపోతే బిగ్ బాస్ అంటే మానసిక క్షోభ పెట్టడం ఎందుకు. కాఫీ అనేది సింపుల్ థింగ్, కాఫీ అనేది మందుగా. సిగరెట్ అన్నోళ్ళకి సిగరెట్ పంపించరు కదా, సేమ్ అడిక్షన్ కదా కాఫీ, పంపిసావచ్చు కదా. టూ మచ్ అబ్బా. దయచేసి అందరూ కూడా కొంచెం ఎట్ ది రేట్ బిగ్ బాస్ ఎండమాల్ షైన్ ఇండియా ఎట్ ది రేట్ స్టార్ మాన్ పెట్టి ప్లీజ్ ప్రొవైడ్ కాఫీ టు శివన్నా అని పెట్టురబ్బా. నాకు బాధ అనిపిస్తుంది, సిగరెట్ వాళ్ళకి పట్టిన సిగరెట్ గుప్ప 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 షార్ట్ బ్రేక్ సిగరెట్ అన్నట్టుగా చైన్ స్మోకింగ్లు మళ్ళా ఒకదానికి ఇంకోటి అంటించుకుని తాగుతారు. ఈయనక కాఫీ పంపనీకి ఏం పుట్టింది ఆ రోగం వీళ్ళకి కాదా, నాకు అంటే పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే నేను ఛాయ్ లేకపోతే పిచ్చిలేస్తుంది. రేపు పొద్దున్న బిగ్ బాస్ పంపిస్తే సీజన్ 8లో ఒకవేళ సీజన్ ఉంటే ఆడ ఛాయ్ పెట్టరేమో నాకు, నాకు ఛాయ్ లేకపోతే పిచ్చిలేదు నొల్లి పెట్టుకుంటే ఇంట్లో. ఓకే నెక్స్ట్ శివన్న అండ్ అందరికీ జరిగిన విక్రమార్కుడు, ఏదో విక్రమార్కుడు డైలాగ్, చిన్న చిన్న డిస్కషన్స్ ఉన్నాయి అవన్నీ అవసరం లేదు. ఆ తర్వాత మనకు తెల్లారైంది అబ్బా, ఈడ మనం జైళ్ళకి వెళ్ళి ఈ ఆసామిని బయటకు రిలీజ్ చేసారు. తెల్లారింది ఏం పాట అది, జింగ్ జింగ్ జిగాంగ్ జింగ్ జింగ్ జిగాంగ్ ఇది బయ్యల్లి సెంటే తెచ్చా ఎందుకు వేసారు ఆ పాట, ఉత్తగానే వేసారు ఇది. అరే కాదు, టాస్క్కి సంబంధించినట్టుగా పాటలు లేదు, మన సిచ్యువేషన్ తగ్గట్టుగా పాటలు ఉంటాయి కదా, ఏమో ఇష్టమైన పాటలు వేస్తారు ఇప్పుడు ఈ మధ్య. సరే అవు తర్వాత అక్కడ టేస్ట్ తేజారు, చాలాసేపు ఎక్సైజ్ చేసారు అబ్బా టేస్ట్ తేజారు శివన్న ఇవాళ ఎక్సైజ్ చేసారు, అందుకే అసలు లైవ్లో చాలాసేపు చూసినాం. ఆ తర్వాత శోభాశెట్టి కిచెన్లో మౌనితగా మారిన మొదటి క్షణం ఈరోజు, కిచెన్లో రాగి జావా కాస్తుందే, కాసేటప్పుడు అందులో కారం వేసిందట. కారం వేసిందంటే అక్కడ ప్రియాంక జైన్ అండ్ పల్లవి ప్రశాంత్ గల కారం ఎందుకు వేస్తారు అక్క, గల కారం ఏ రక్కావు అక్క, గల్ ఎందుకు వేసినావు అని అంటే వాడు కారంగా కావాలన్నాడు అమర్దీప. అమర్దీపం అడిగిండట కారంగా కావాలని. ఆయన అంటే మరి రాయలసీమ ముద్దు బిడ్డ మరి రాగి సగట్ట ఇష్టపడే వ్యక్తి మరి ఇయాలని అబ్బా అనంతపురం ఆ అబ్బాయి అనిపించుకున్నాడు మన ఆసామి అమర్దీపం. ఎట్లా తెలుసా అంటే భాష వచ్చింది,
భాష మాట్లాడుతున్నప్పుడు అనంతపూర్ భాష వచ్చింది. అమ్మయ్యా ఇన్ని రోజులు ఎంత ఫార్మల్ లాంగ్వేజ్ కవరింగ్ లాంగ్వేజ్ మాట్లాడేటోడు ఇలా కొంచెం బాగా ఒర్రింటి కదా ఊక కొట్లాట అనవసరంగా పిచ్చి ఆర్గ్యూ చేసేటప్పుడు ఇంకప్పుడు భాషలో యాస వచ్చింది. ఇంకా మంచిగా అనిపించింది నాకు. ఓకే ఆ తర్వాత ఈ కారం ఏదక్కో కారం ఏదక్కో కారం ఏదక్కో అని చెప్పి పల్లె ప్రశాంత్ అనుడు ఇటు ప్రియాంకజీ అని చెప్పగానే చిక్కని లోపల పురుగు తిరిగింది. చిక్కని పూర్తిగా మౌనితలాగా మారిన మన శోభా శెట్టిని చూడొచ్చు. ఏదా కారం ఏదా చిక్ 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 ఓకే కారం ఏదో అని అన్నీ అంటుంటారు. ఇలాంతా తీసుకుపోయి ఆయన తప్పమోరే వారు వచ్చింది అది సింక్లో పోసింది. సింక్లో ఎందుకు సింక్లో పోసిన ఎందుకు సింక్లో పోసిన తాగేటోడు కదా తాగేటోడు కదా అంటే ఒకరి కోసం చేయడానికి నేను రాలేదు చేయడం అనేది మళ్ళీ వచ్చింది. మళ్ళీ చేస్తుంది అయ్యా వామో అక్కని కొద్దిగా మెసిల్ ఇచ్చినామంటే ఆగమాగం అవుతుంది ఆగమాగం చేస్తుంది అక్కని ఏమనద్దు. అందుకే తేజ ఒక్కడు భలే అర్థం చేసుకుంటాడు బీపీ లేచిందంటే ఎవ్వరికి ఇది జరసేపు ఆగాలి ఇడిచిపెట్టాలి గాలికి వదిలేయాలి ఫ్యాన్ ముంగట కూర్చుని పెడితే జరసేపు ఏసీ ముంగట కూర్చుని పెడితే మళ్ళీ చల్లబడుతుంది చల్లబడ్డాక మాట్లాడుతుంది మళ్ళీ చల్లబడ్డానికి కుత్తుంది మళ్ళీ ఇట్లా భగ్గు అని అంటుకుంటుంది పెట్రోల్ అంటుకున్నట్టు అంటుకుంటుంది అక్క. సరే ఆ తర్వాత ఆ తర్వాత పవరాస్త్రాలు ఎరక్కి తీసుకున్నాడు బిగ్ బాసు. ఇక చూడాలి ఎడ్డిచ్చడు అంటే ఎడ్డిచ్చడు కాదు శివన్న మామూలుగా ఏడిపించలేడు అంటే ఏడిపియాలని ఏడిపియలే కామెడీ చేస్తాను. ఎందుకంటే ఆయనది అందరూ కలిసి మొన్నే కదా రీసెంట్లీ వెరీ రీసెంట్లీ మన శివన్న పవరాస్త్రం సండే రోజు పటక్కని వలగొట్టేసారు కదా పటాకులు వలగొట్టినట్టు దీపావళి నాడు ఫస్ట్ మన వలిగినట్టు టప్పని వలగొట్టేసారు సార్ కప్పు సా అది సాసర్ అది యాక్చువల్లీ పవరాసరం పవరాసరం అన్నారు అది ఏంటి తెలుసా సాసర్ మీరు గమనించండి మనకి కప్పు సాసర్లో సాసర్ ఉంటుంది అది డిజైన్డ్ సాసర్ అన్నట్టు అది ఐబొమ్మ ఉన్న సాసర్ ఆ సాసర్ని పెట్టిరు అక్కడ డిజైన్ అన్నట్టు అది వలగొట్టేసారు వలగొట్టిరు కదా ఆయనకి ఇంత మటర్ మటర్ ఉంటుంది కదా ఇంత అఫ్కోర్స్ బాగా లేకపోయినా కానీ ఏదో కంటెంట్ కోసమన్నా కామెడీ చేయడం కోసమన్నా ట్రై చేస్తారు కదా ట్రై చేసే క్రమంలో అక్కడ పవరాస్త్రాలు తీసుకుపోతున్నారు అనగానే ఆ పవరాస్త్రాలు వేయిరా అని చెప్పి ఇక ఏడిపించడు లోపలికి తీసుకుపోయి యాక్టివిటీ రూమ్లో పెట్టి టాటా బై బై ఘనంగా వీడుకోలు చెప్పి ఏందో బిగ్ బాస్ ఆయనకి ఏమనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ పవరాస్త్రాలు 5 వారాలు అయ్యాయి కాబట్టి మీ పౌరస్త్రాలని బిగ్ బాస్కి తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఘనంగా వీడుకోలు చెప్పి కాదు బిగ్ బాస్ ఒక మాట ఇదే పెద్ద లాజిక్లు వేస్తే ఇంకు ఎందుకంటే సందీప్ ఆశ్రకి ఇచ్చింది 5 వారాల ఇమ్యూనిటీ 5 వారాల ఇమ్యూనిటీ తోటి పౌరస్త్ర ఇచ్చారు 1 వీక్ ఏమిది ఎవిక్షన్ ఫ్రీ అన్నారు. ఫస్ట్ వీక్ ఆయన సంపాదించిందంటే ఆ వీక్ ఎవిక్షన్ ఫ్రీ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ సిక్స్త్ వీక్ వరకు ఇమ్యూనిటీ ఉన్నట్టు 7th వీక్లో మళ్ళీ ఆయన నామినేషన్లో నిలబడాలి. ఇది 5th వారం మొదలై కాలేదు గుంజుకున్నాడంటే ఇదంతా తొండి బిగ్ బాసే పెద్ద తొండి ఆట ఆడతాడు ఎప్పుడు చూడు తొండి ఆట ఆడతాడు. మొన్న నాగార్జున సార్ వచ్చింది కదా వచ్చినప్పుడు ఏమన్నాడు మొన్న శివాజన్ అందుకే వేసుకున్నాడు బిగ్ బాస్ని అడగాలని గౌతమ్ కృష్ణ మెడలో బెల్ట్ వేసి ఎట్లా గుంజున్నావు తేజ ఎందుకు ఆపలేదు శివన్న ఎందుకు ఆపలేదు సందీప్ సంచాలక్ అంటే ఇక్కడ శివన్న అందుకే మొన్న నామినేషన్స్ అప్పుడు గౌతమ్ అదే పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేస్తే నా ముందు నా మెడలో నా ప్రాణం కంటే మీకు ఎక్కువ అయిపోయిందా టాస్క్ నన్ను ఎందుకు ఆపలేదని చెప్పి గౌతమ్ కృష్ణ అడుగుతాడు. నీకు నీకే సొయ్యి లేదు నీ మెడ మీద సిగ్గుతా అంటే నీకే నీ ప్రాణం మీద ఇంట్రెస్ట్ లేదు నాకేందా ఇంట్రెస్ట్ సరే అయినా కానీ నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బిగ్ బాస్ ఆపాలి బిగ్ బాస్ని అడుగు నన్ను కాదు నామినేట్ చేయాల్సింది బిగ్ బాస్ని చేసుకోపో ఆయనే మన ప్రాణాలకి రెస్పాన్సిబిలిటీ అన్నాడు. నాగార్జున గారికి ముఖం మీద అనలేక శివన్న దాచుకొని ఇక్కడికి అక్కిండి అన్నట్టు అంతే కదా అంత బిగ్ బాసే కదా తొండేట ఆడేది అంతా బిగ్ బాసే అబ్బా 5 వారాలు ఇమ్యూనిటీ అని చెప్పి 4 వారాలు ఇమ్యూనిటీ ఇచ్చి 5 వారాలు 5వ వారం ఇమ్యూనిటీ అయిపోయింది ముచ్చట అంటాడు. మరి పల్లె ప్రశాంత్కి ఇచ్చింది 2 వారాలు ఇమ్యూనిటీ కదా 2 వారాలు ఇమ్యూనిటీ 1 వారం ఎవిక్షన్ ఫ్రీ ఏడవాయి ఎవిక్షన్ ఫ్రీ ఎవిక్షన్ ఫ్రీ మొన్ననే కదా 2 రోజుల క్రితమే కదా ఇచ్చింది గుంజుకునే ఎంత తొండి లెక్కలు తొండేటలు సేమ్ మనకు దామినికి కదా 7-5 ఎంత అంటే 45 అన్నట్టు మొన్న ఇవ్వలేదు మన చికెన్ ముక్కలు లెక్క పెట్టే సారు అంటే 18+ అది ఎంతో అంటే 37 అన్నట్టు 27 కాడ 37 చెప్పింది కదా కాశాత్రంగానే ఉన్నది బిగ్ బాస్ లెక్క కూడా అంత తొండి లెక్కలు 2 వారాల ఇమ్యూనిటీ అని చెప్పి 1వ వారానికి గుంజుకొని 2 వారాలు అయిపోయిందని చెప్పిండు. వచ్చింది ముచ్చట ఇక దుకాణం బంద్ చేయరా లోపల పెట్టరు ముయ్యిరి మళ్ళీ అది పెట్టిండు ఆసామి ఏది మన మాయాస్త్రం ఆశ జుమ్మని బయటకు వచ్చి జుమ్మని లోపలికి పోయి అది పెట్టిండు అక్కడ పెడితే అందులో పెట్టిరు మొక్కరు ఇక పల్లె ప్రశాంత్ మొక్కిండు ఇక రకరకాలు చేస్తా అంటే వెనక నుంచి అందుకున్నాడు అయ్యా పాట అన్న జగమే మాయ పవరస్రాపాయ ఈ హౌజులో మిగిలింది ఇంతేనయ్యా ఇది వింతేనయ్యా అని అందుకుంటే పక్క నుంచి అమర్దీప్ నవ్విండు నవ్వి ఆ తర్వాత ఏంటి రా అరే అందరూ పాడండి రా అంటే ఏంటంటే మీరంతా సంతాప సభకు వచ్చినట్టు నిలుచున్నారు పాడండి రా అని అంటే నువ్వేగా అన్న సంతాప సభకు వచ్చినట్టు పాటలు పాడుతున్నావు అని చెప్పి అమర్దీప్ వేసుకున్నాడు. వేసుకోగానే ఏయ్
సరే ఓకేరా ఏయ్రా సుత్తమేరా ఏయ్రా సుత్తమేరా అని చెప్పి అంటే అంటే శోభా శెట్టికి సర్ అని మోని తత్తాంది పోతుంది ఫేస్ చూడాలి మీరు కరెక్ట్ ఫేస్ చూస్తే మోని తచ్చిపోతాడు జుబ్జుబ్ రామ్మ మెరిపితే కానీ జుప్పని వచ్చినట్టు తచ్చిపోతూ ఉంటుంది కానీ ఆ అట్టే కంట్రోల్ చేసుకుంది కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ మోని తాగలేదు టక్కున వచ్చేసింది వచ్చేసి శివ సందీప్ దగ్గరికి పోయింది కొంతమంది ఏడిస్తారు ప్రియాంక దగ్గరికి వచ్చింది కొంతమంది ఏడిస్తారు వాళ్ళకి నష్టం కాక పక్కోడికి నష్టం అయితే చాలు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళకి నష్టం వచ్చిందని బాధపడతారు వేరే వాళ్ళకి నష్టం వస్తే మాత్రం హ్యాపీ ఫీల్ అవుతారు పక్కన వాడు ఎదుగుతుంటే హ్యాపీ హట్ అవుతారు నేను హౌస్ మేట్ అయ్యాను ఎట్లుంటుంది తెలుసా ఇవి చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేదబ్బా నేను నేటి మహిళని నేను రేపటి మహిళని అని వచ్చేది చూసారా అందులో లేడీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు నేను నేటి మహిళని అని చెప్తుంటే ఒక చిన్న బాబాజీ నేను రేపటి మహిళని అని చెప్తుంది చూడరి ఆ టైంలో ఉంటుంది ఇవి యాక్టింగ్ అంతా ఇవి హట్ అయింది ఫీల్ అయింది మౌనిత వచ్చింది వచ్చి కొంతమంది హట్ నేను హౌస్ మేట్ అయ్యాను సందీప్ మాస్టర్ నేను నువ్వు హౌస్ మేట్ అయ్యాం పల్లవి ప్రశాంత్ ముగ్గురం హౌస్ మేట్ అయ్యాం ఓకేనా హౌస్మేట్ వీఆర్ హౌస్ మేట్స్ ఖచ్చితంగా హౌస్ మేట్స్ అంతే ఎందుకంటే మనకు ఆ రోజు ఏదైతే పాజిటివ్ వైబ్ ఉందో నాకు అదే పాజిటివ్ వైబ్ ఉంది మా అస్త్రం సెటప్ వేసిరంటే పాజిటివ్ వైబ్ వచ్చేసింది కొంతమందికి నచ్చట్లేదు అంటది అక్క ఆగక్క నువ్వు అంత ఈమెకి హౌస్ మేట్ అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్ అనుకుంటుంది ఈమె మొత్తం ఎలక్షన్లలో ఎంపీ సీట్ వచ్చింది నాకు నీకు ఉండదు దేత్తడే పోచమ్మ కూడా ఉంటుంది మనంతా ప్రచారం స్టార్ట్ చేసింది బిల్డప్ ఎట్టుంటుందంటే హౌస్మేట్ అయినా నన్ను చాలా గౌరవం ఈ సందీప్ మాస్టర్ మావి పగలు కొట్టలేదు చాలా గౌరవంగా తీసుకెళ్ళారు అది నీళ్ళు కూడా ఎందుకు అవంతా అది ఉత్తది తుపా కప్పు సాస్తారా ఏం లేదు ముచ్చట వీళ్ళేమో హౌస్మేట్ అయినా ఇక అన్నీ ఏమంటే నా అజంప్షన్ చెప్తున్నా హౌస్మేట్ కాదు ఇంకా అయిపోయినట్టే పౌరస్రా ఉన్నంతసేపు నాకు కూడా పౌరస్రా ఉన్నంతసేపు కీ ఉంది ఇప్పుడు పౌరస్రా ఏంది కాబట్టి నేను కామన్గా అందరితో పాటు నిల్చున్నా కాబట్టి మీరు కూడా అందరితో పాటు నిల్చుండే ఉంటుందని చెప్తుండు అందులో అజంప్షన్ ఏది ఉందో అబ్బా అదే నిజం కదా ఇప్పుడు హౌస్మేట్ అనేది తీసేసిండు ఈ వారం అయిపోతే నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు హౌస్మేట్టు లేదు గుడిమెట్టు బెంచ్ మెట్టు ఏం కాదు నువ్వు సింపుల్గా నామినేషన్లు నిలబడతావు ఇంకేంది హౌస్మేట్ ఏంది కొమ్ము ఉంటుందా హౌస్మేట్ అంటే ముఖం మీద ఎట్లయింది కప్పు శాస్త్రం గుర్తుకే అదేంది ఆ కప్పు శాస్త్రం మీద మనకేమున్నది కన్ను గుర్తున్నట్టు ముఖం మీద ఏమన్నా గుర్తుంటుందా ఏదో ఉంటుంది చూడరి ఏం సినిమాల్లో ఉంటుంది అబ్బా గిడ ఇట్లా అన్ని ట్యాటూ ఉంటే ఒక టీమ్ అన్నట్టుగా ఉంటుంది చూడరి ఆ టైప్లో వీళ్ళు ఫీల్ అవుతారు ఏందో ఇది నేను హౌస్మేట్ అని చెప్పి చెప్తూనే ఉంది సరే ఆ తర్వాత ప్రియాంక జైన్ దగ్గర పోయింది శివాజీ అన్న ఇట్లా చేస్తుండే అట్లా చేస్తుంది టేస్టీ తేజ కూడా కామెడీ చేసింది అన్నట్టు కామెడీ మీదకి వెళ్ళి మాకు సీరియస్ అయింది ఇక అసలు మాట్లాడలే టేస్టీ తేజతోటి ఈ ఇష్యూతోటి ఎక్కడదాకా తీసుకుపోయిందంటే తర్వాత మీ బెస్ట్ బడ్డీని సెలెక్ట్ చేసుకోండి అని బిగ్ బాస్ చెప్పిండు ఆ బడ్డీతోటే మీకు ఇక నెక్స్ట్ నుంచి పగిలిపోద్దు ఒక్కొక్కరికి అని చెప్పిండు అన్నట్టు ఎందుకంటే నెక్స్ట్ ఆట ఉంటుంది ఆ ఆటలో క్యాప్టెన్ అవ్వాలి కథ కార్ఖానా అని చెప్తే వీళ్ళందరూ బెస్ట్ బడ్డీని సెలెక్ట్ చేసుకోండి అని ఫస్ట్ చెప్పలే బెస్ట్ బడ్డీని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పిండ్రు ఆ బెస్ట్ బడ్డీని సెలెక్ట్ చేసుకోవడంలో సింపుల్లీ శోభా శెట్టి ఇన్ని రోజులు టేస్టీ తేజతో చేసినంత డ్రామా ఫ్రెండ్షిప్ అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి మనం సందీప్ మాస్టర్ అమర్దీప్ ప్రియాంక జైన్ శోభా శెట్టి వీళ్ళ నలుగురికి బెస్ట్ బడ్డీ అంటే మన నలుగురమే మనం బెస్ట్ బడ్డీలం కదా మన నలుగురిలో ఎవరైనా డిసైడ్ అయిందామని చెప్పింది నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ మౌనిత శోభా శెట్టి ఇక్కడ ఈ డ్రామా ఆడిందా టేస్టీ తేజ దగ్గర ఒక మాట ఉంటుంది మనలో మనం తీసుకుంటే నిన్ను నేను ఎందుకు తీసుకోవట్లేదు అంటే మనలో మనం తీసుకుంటే మనదంతా కూడా గ్యాంగ్ అని అంటారా అందుకని చెప్పి ఇది అసలు మన గ్రూప్ అనేది పోవాలనుకుంటున్నారు దీనికంటే ముందు డిస్కషన్ అయింది వాళ్ళందరితోటి పోయి సందీప్ మాస్టర్ తోటి అమర్దీప్ తోటి పోయి ప్రియాంక జైన్ మనందరం నలుగురం ఒకరికొకరు అండర్స్టాండింగ్ అడ్జస్టింగ్ ఉంటాం కాబట్టి మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది అరే అప్పుడు గ్రూప్ అనిపించలేదు కానీ టేస్టీ తేజతో గ్రూప్ అనిపించిందా టెల్ మీ వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా ఓకే ఆ తర్వాత ఇదంతా ఉల్టా పల్టా సీజన్ కాబట్టి మొత్తం ఉల్టా పల్టా చేద్దాం అనుకుంటున్నాం స్నేహబంధాలు సులువు కాదు ఇక్కడికి వచ్చినాక మీ ప్రయాణాన్ని సులువు చేయడానికి మీకు స్నేహితులు ఏర్పడి ఉండొచ్చు చిక 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 అని చెప్పి అంతే చెప్పిండు చెప్పినాక వీళ్ళందరూ సెలెక్ట్ చేసుకుంటారు సుబ్బు గౌతమ్ వీళ్ళిద్దరూ ఒక పేరు అయ్యారు అయితే ఇక్కడ సుబ్బు ప్రిన్స్ ఎవరితో ఉంటా అన్నది కాకపోతే ప్రిన్స్ ఎవరు నీకు తెలుగు రాదు మన ఇద్దరం కలిసినట్టే కిచిడీ అవుతుంది అని చెప్పిండు సో ఇదే పాయింట్ మీదకెళ్ళి గౌతమ్ కూడా సుబ్బుని మళ్ళా తర్వాత అడిగిండు నీకు కావాలంటే ప్రిన్స్ ఎవరి దగ్గర పోయి ఉండమ్మా ఏం పర్లేదు నేను సందీప్ మాస్టర్తో పేరు అయిపోతా అని చెప్పిండు చెప్తే లేదు అంటే నా మీద నమ్మకం లేదా నా మీద అది లేదా ఇది లేదంటే ఏ ఊరుకో లేదు అట్లెందుకు అంటున్నావు అన్నది ఓకే అయిపోయింది అక్కడ వాళ్ళిద్దరిది ఆ తర్వాత వీళ్ళు నలుగురు గ్రూప్ డిస్కషన్ చేసుకుని మేము గ్రూప్ కాదు కానీ గ్రూప్ డిస్కషన్ చేసుకుంటాం
మేము గ్రూప్ కాదు, టాస్క్లో మాకు మేము కొట్టుకొని వస్తాం, కానీ మా మీదకి ఎవడన్నా వచ్చిందనుకో, మమ్మల్ని ఎవడన్నా అనుకో, నలుగురం కలిసి ఎగబడతాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఇది గుర్తుపెట్టుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టు లాస్ట్లో చెప్తా. ఏ పాయింట్ దగ్గర అందరూ కలిసి మీకు గుర్తుంటే కనుక కింద కామెంట్ చేయరి. అప్పటిదాకా అల్లాలు కొట్టుకదలిచారు, నువ్వు రాగంటే నువ్వు రాంగ అన్నారు, నీ జడ్జ్మెంట్ రాగంటే నీ జడ్జ్మెంట్ రాంగ అనుకున్నారు. కానీ ఒక్కసారి సడన్గా ఇంకొక క్యాండిడేట్ మీద, అంటే ఇలా గ్రూప్ కానీ క్యాండిడేట్ మీదకి వెళ్ళి ఎగబడ్డారంటే నలుగురికి నలుగురు ఎగబడ్డారు చూడురి. ఎంత టూ మచ్ అంటే అంత గలీజ్ అనిపించిందమ్మా నాకు. ఏమన్నా అనుకోరి, బడీసు చెడీసు సెలెక్ట్ చేసుకున్నారయ్యా వీళ్ళు, చెడ్డీ బడీల్ని. శివాజీ అనేమో పల్లవి ప్రశాంత్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో క్లారిటీ ఇచ్చిండు, ప్రియాంక్ ప్రిన్స్ ఎవరు కానీ నేను సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే వాడు అడిగిండు. కానీ నేను చెప్పిన, నువ్వు వాళ్ళతోటి సెట్ కావు, ఎవరు మిగతా వాళ్ళతో కంఫర్టబుల్గా ఫీల్ కావు, వాళ్ళతో సెట్ కాలేవు, అండ్ నువ్వు కొంచెం ధైర్యంగా ఉండలేవు కాబట్టి నేను ఉంటేనే కరెక్ట్గా ఉంటుందని చెప్పి నేను ఉంటా అని, నీ అయినా నా మనసులో కూడా నువ్వే ఉన్నావురా, నీతో పేరవ్వాలని అని చెప్పేసిండు. అఫ్ కోర్స్ పల్లవి ప్రశాంత్కి వీళ్ళతోటి ఉర్రలేకపోతాడు. ఈ లాస్ట్లో ఒక డిస్కషన్ గొడవ జరిగినప్పుడు పల్లవి ప్రశాంత్ నేను అన్నన్ పిలుసుకు వస్తా అని చెప్పి పోతా అంటే, నీకు మాట్లాడి చేత కదా, అమర్దీప్ను చూస్తుంటే ఎంత యారగెంట్గా ఎంత రూడ్గా ఉంటుండు. ఏంది షకీలా గారు ఒకసారి అన్నారు, సెలబ్రిటీ అనే పెట్టుకున్నాడు అని పల్లవి ప్రశాంత్ గురించి అన్నది చూశారు గుర్తుందా, సెలబ్రిటీ అనే నషా ఎక్కింది వాడికి అది దిగాలి అని. సెలబ్రిటీ అనే నషా ఎవరికి ఎక్కిందా, ఎవరికి ఎక్కింది చెప్పారు ఒక మాట, రే నీకు మాట్లాడని చేతు కదా, రే రే రే, ఇవన్నీ ఎందుకు, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షనే, నువ్వు చేసేది చెప్పేది ఓవర్ యాక్షనే టిన్ రైట్. ఆ తర్వాత అది అక్కడ వచ్చినప్పుడు మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం, చాలా గట్టిగా మాట్లాడదాం. సీను 65 ఇలా సీరియస్ అయితే చూడరు. ఓకే, బడ్డింగ్ బాడింగ్ శివన పల్లవ ప్రశాంత్ సుబ్బు గౌతమ్ కృష్ణ అండ్ ప్రిన్స్ యావర్ అండ్ మన టేస్టీ తేజ. టేస్టీ తేజని వీళ్ళు ఎవరు గ్రూప్ కన్సిడర్ చేయలే, అందుకని చెప్పి టేస్టీ తేజ వీళ్ళతో కలిసింది అన్నట్టు. ప్రిన్స్ యావరు సుబ్బు చే సుబ్బు అంటున్నాను, ఇది మన ప్రిన్స్ యావరు టేస్టీ తేజ అయిపోయింది, వీళ్ళ పేర్లు అయిపోయినాయి. సందీపు అమర్దీపు ఈ రెండు దీపాలు కలిసినాయి, మిగతా వాటిని అందరిని అంటు పెడదామని చెప్పి మొత్తం మంట పెట్టి కాలబెట్టేద్దాం, మిగతా వాటిని ఈ రెండు దీపాలు వెలుగుదామని. ఇవాళ అరిచిన తరుపులు నా భూతం నా భవిష్యత్తు చెవులు వదిగిపోతున్నాయి. ఒరుడే ఒరుడు ఒరుడే ఒరుడు ఒరుడే ఒరుడు అందరి మీదకి ఒరుడే, నీ లేదు నా లేదు అందరి మీదకి ఒర్రి 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 సాధించుకొని తిని ఆఖరికి సెకండ్ వచ్చారు. నిజంగా చెప్పాలంటే ఇవాళ టాస్క్లో ఫస్ట్ డిస్క్వాలిఫై చేయాల్సిన కంటెస్టెంట్స్ కంటెంట్ అదే పోటీదారులు ఎవరంటే వాళ్ళు ఇద్దరే. వాళ్ళు మొత్తం మిస్టేకే చేసారు బాయ్, అసలు మొత్తం తప్పు. అది మళ్ళీ సంచాలక్గా సందీప్ ఉన్నప్పుడు చేసిన పాయింటే తీస్తే అది కరెక్ట్ కాదంటాడు. అప్పుడు కరెక్టా అంటే అప్పుడు కరెక్ట్, నన్ను మన నాగార్జున గారు మెచ్చుకున్నారు కాబట్టి. ఈ వీక్ కూడా నువ్వేమున్నావయ్యా, నువ్వు సంచాలకగా ఫెయిల్యూరే, ఆటగాడిగా ఫెయిల్యూరే, నువ్వు ఆల్రెడీ గంట కొట్టేసినావు, అది నువ్వే కొట్టేసినావు. నువ్వు కొట్టేసిన తర్వాత నీ గేమ్ క్లోజ్ అని నువ్వే చెప్పినాక మళ్ళీ రీఓపెన్ ఎట్లా చేశారబ్బా, ఆల్రెడీ బ్యాంకుకు పోయినా పోయి బ్యాంక్ టైం అయిపోయింది, నేను వచ్చిన రీఓపెన్ చేయంటే చేస్తావా, సెట్ అయిందా కాలేదా, ఏదో ఒకట్లే నువ్వు పోయినావంటే రీఓపెన్ చేయమంటే చేస్తారా రామచంద్ర ప్రభు. మొత్తానికైతే అది చాలా పెద్ద మిస్టేక్, కానీ అదే కరెక్టు, అదే కరెక్ట్ అని ఓవర్ యాక్షన్ చేసి సాధించుకొని తిని అక్కడ కాంప్రమైజ్ చేసి వాళ్ళు విన్నర్ దాకా వేరు. ఇట్లా విన్నర్ దాకా స్టార్ ఇగో వీళ్ళకి అర్థం కాని ఏంటంటే కంప్లీట్గా ఈ బ్యాచ్ మొత్తానికి నలుగురికి అర్థం కాని ఏంటంటే మేజర్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు టాస్క్ విన్ అవుతామని చూస్తున్నారు. లోపలికి పోయే కంటెస్టెంట్ అంతా చూస్తున్నారు కదా, ఇప్పుడు పోతారు స్టార్మా బ్యాచ్ కూడా పోతుంది, మళ్ళీ ఇంకో నలుగురు ఇంకో ముగ్గురు పోతారు, ఆ ముగ్గురు కూడా ఏం చేస్తారో చూద్దాం. ఆ ముగ్గురు లోపలికి పోయిన తర్వాత చూస్తుండొచ్చులే, ఈ వీడియో చూస్తూనే ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా పోయి టాస్క్లు గెలుద్దాం, స్టార్లు గెలుద్దాం, క్యాప్టెన్సీ గెలుద్దాం. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే క్యాప్టెనే కానోడు, క్యాప్టెన్ కోసం తనలాడుతూ క్యాప్టెన్ కూడా కాలేనోడు, ఒక్కసారి క్యాప్టెన్ అయినోడు కూడా సీజన్కి విన్నర్లు ఉన్నారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ప్రతి వీక్ నామినేషన్లకు వచ్చిన వాళ్ళు విన్నర్లు ఉన్నారు. హౌజ్ మెచ్చకుండా మూలకు పెట్టినోడు, హౌజ్ అంతా ఇరిటేట్ అయినోడు, జనంలో కింగ్ అయినోడు ఉన్నాడు. వీళ్ళకి అది అర్థమైతే లేదు, వీళ్ళు స్టార్లు గెలవాలని చెప్పి కింద మీద లొలి చేస్తారు, తిడుతురు, ఏది పడుతుంది మాట్లాడుతారు. రూల్స్ లేవు, బీల్స్ లేవు, వాళ్ళు చేసిందంతా నేను ఏంటి ఆడిందే ఆట పాడిందే పాట, నేను సై అంటే సై, నై అంటే నై అన్నట్టుగా లొల్లి పెడతారు. అలాగ అర్థం కాదు ఏంటంటే బయట బిస్కెట్ గాళ్ళు అవుతారని.
సరే క్యాప్టెన్సీ వచ్చిందయ్యా పోటీ, వచ్చింది క్యాప్టెన్సీ. అసలు బిగ్ బాస్ సీజన్ 7, ఎందుకంటే బిగ్ బాస్ అంటే క్యాప్టెన్సీ టాస్క్, అది లేకుండా ఇన్ని రోజులు బోసిపోయిన హౌస్లోకి ఈ అస్త్రాలు గిస్త్రాలని వివస్త్రాలు చేసి పక్కన పెట్టి ఇక క్యాప్టెన్సీ టాస్క్ అసలైన బిగ్ బాస్ గేమ్ ఆడదాం, ఎందుకంటే నెక్స్ట్ నుంచి వచ్చేదంతా దడక్ దడక్ ఉంటుంది, మొత్తం కడక్ కడక్ ఉంటుందని చెప్పి స్టార్ట్ చేసిండయ్యా సందీప్ మాస్టర్. ఇక్కడ నుంచి టాస్క్ చూద్దాం. టాస్క్ స్టార్ట్ అయింది. పల్లవి ప్రశాంత్ నెక్స్ట్ లెవెల్ ఆడిండు, జమ్ 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 అని ఉరికిండు. శివాజీ అన్న కూడా ఓకే, కానీ పల్లవి ప్రశాంత్ సూపర్ ఆడిండు. నెక్స్ట్ లెవెల్లో అందరికంటే ఫస్ట్గా తీసుకొచ్చిండు. ఆ టీత్ అరేంజ్మెంట్, అక్కడ ఒక లిప్ ఉంది, ఆ లిప్ లోపల పండ్లు ఉన్నాయి, ఆ పండు సెట్ చేయాలి. పంటి డాక్టర్ కావాలన్నట్టు ఇలా ఆటగాళ్ళు కాదు, ఇప్పుడు పంటి డాక్టర్ పళ్ళు సెట్ చేయాలి, మంచి నవ్వు తెప్పియాలి. అయితే తీసుకొచ్చిండ్రు, అందరికంటే ముందు పల్లవి ప్రశాంత్ చేసిండు. పల్లవి ప్రశాంత్ చేసే టైంకి మిగతా వాళ్ళ అందరి సగం కూడా కాలేదు. ఆ రేంజ్లో స్పీడ్గా చేసిండు. అండ్ శివాజీ అన్న కూడా అంత బాగా చేసిండు. నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నర్ క్విక్, వెరీ క్విక్. అండ్ ఇక్కడ శివాజీ అన్న ఏం చేసిండంటే నెంబర్ ప్రకారంగా ఉన్నాయి కాబట్టి నెంబర్లు కనబడాలని నెంబర్లు కనబడే దిక్కు రివర్స్లో పెట్టిండు. ఇది కూడా చెప్పిండు, ఆయన చెప్పే చేసిండు నెంబర్లు కనబడాలి, ఎందుకంటే నెంబర్ వైజ్గా ఉంది కాబట్టి నెంబర్లు కనబడాలని చెప్పి పెడుతున్నాను పెట్టిండు. ఆ తర్వాత అందరూ ఇడిదిప్పి పెడుతుంటే ఆయన కూడా ఇడిదిప్పి పెట్టిండు. అండ్ ఈ గ్యాప్లో వాళ్ళదంతా ఫిల్ అయిపోయిన తర్వాత బెల్లు కొట్టేసిర్రు. అయిపోయిందా, అందరికంటే ఫాస్ట్ వన్ సెకండ్ అయిపోయింది కదా. ఇక ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ అదే అమర్దీపు సందీపం, ఈ వీళ్ళు ఏం చేశారంటే ఆట ఆడారు. ఇలా మధ్యలో అమర్దీపు కింద పడ్డాడు, అది మనకి ఎడిటింగ్లో తీసేసారు, కింద పడ్డాడు కాబట్టి నేను ఆడను అన్నాడు, అందుకే సందీప్ మాస్టర్ ఎక్కువసార్లు పోయిండు. ఇది జరిగింది, అది మిస్టేక్ కాకుండా మిస్టేక్ అని తీసుకోలేదు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ అమర్దీప్ ఆడిండు అనుకోరు, అది వేరే విషయం. కొద్దిసేపు ఆడలేదు అన్నట్టు కొన్ని రౌండ్స్, సరే అది పక్కన పెడదాం. ఇక్కడ పూర్తిగా ఫిల్ కాకముందే సందీప్ మాస్టర్ పోయి అమర్దీప్ ఆడపోయి ఎదుగుతూనే ఉన్నాడు. ఇక్కడ ఈయనకి ఫుల్లే కాలేదు, టక్కున ఆయన ఫస్ట్ కొట్టేసింది కదా అని ఈయన ఆవేశం ఏంటంటే సెకండ్ నేను కొట్టేసిన, మ్యాక్సిమం ఫిల్ చేసిన నేను సెకండ్ కొట్టేసిన, కాబట్టి ఫస్ట్ది అయిపోయింది సెకండ్ అయిపోగానే ఇక్కడికి ఆట ఆపేసి ఫస్ట్ కొట్టే వాళ్ళు సెకండ్ కొట్టిన వాళ్ళు తాడు కొట్టిన వాళ్ళు అని చెప్పి ఇచ్చేస్తారని ఫీల్ అయ్యండు, గంట కొట్టేసిండు కాబట్టి అది. కానీ ఆ క్షణిక ఆవేశంలో కొట్టిండు, అక్కడ పల్లె ప్రశాంత్ వచ్చి అదే చెప్పిండు, ఏందన్నా ఆవేశంలో కొట్టిపారేసినావు, అబ్బా అనవసరంగా ఆట పోయిందిగా అన్నాడు. ఇక్కడ శోభా శెట్టి కూడా ఉన్నది, పూర్తిగా నింపంది బెల్లు కొట్టద్దు, మీ ఆట కరెక్ట్ కాదు అని చెప్పి కూడా చెప్పింది. కానీ ఆ తర్వాత ఆ మిస్టేక్ని స్ట్రెచ్ చేస్తుంటే బాగా స్ట్రెచ్ చేయలేకపోతుంది, అయినా చేసింది. కొద్దిగా న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే కెమెరాలు ఉన్నాయి, న్యాయంగా ఉండాలి అని అనుకుంటానే తను మళ్ళీ మళ్ళీ వాళ్ళ గ్రూప్ సైడ్కి అట్రాక్ట్ అవుతూ ఉన్నది. ఆమెది తప్పంటే చూడుర్రి, ఇక్కడ మిస్టేక్ ఏముంది, గంట కొట్టేసింది అయిపోయిందిగా క్లోజ్ కదా. గౌతమ్ కృష్ణ ఈ పాయింట్ భలే పట్టుకున్నాడు. గౌతమ్ కృష్ణ ఏమన్నాడంటే టాస్క్ పూర్తి కాకముందు మీరు బెల్లు కొట్టిరంటే అక్కడికి అయిపోయినట్టే, మీది డ్రాప్. ఎందుకంటే చికెన్ ముక్కలు నేను 28 తిన్నాక బెల్లు కొట్టిన తర్వాత నువ్వు గింతంత పీస్ తినలేదు అని చెప్పి నన్ను డిస్క్వాలిఫై అనంటే నేను తినేస్తా మాస్టర్, అందులో ముందు ఇంకా 2 నిమిషాలు టైం ఉంది కదా అని చెప్పి అన్నా. కానీ నువ్వు వన్స్ బెల్లు కొట్టావో నీ గేమ్ కథం, బెల్లు కొట్టిన తర్వాత దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు వన్స్ అయిపోయింది, టైం అయిపోయింది భయ్, టైం అయిపోయింది నేను బయటకు పంపించేసారు, మళ్ళీ లోపలికి ఎట్లా పోతా అంటావు చెప్పు ఒక మాట. సరే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది, టైం అయిపోయిన తర్వాత నువ్వు పోతా అంటే పోతుందా, అయిపోయింది కదా గేమ్ ఓవర్, కథం బయటకు పోవాలి. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, టైం ఉంటుంది, ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ ఓపెన్ చేస్తాంటే అవుతుందా, సేమ్ థింగ్. ఓకే, అయితే ఇక్కడ ఈ పాయింట్ గుర్తుంచుకోరి, సందీప్ మాస్టర్ గంట కొట్టిండి అయిపోయింది. శోభ, ఇక్కడ శోభ తన ఆట తన ఆడకుండా ఒక స్ట్రాటజీ ప్లే చేసింది, దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇన్నర్ వేర్స్లో పెట్టుకోవడం మాత్రం యాక్సెప్ట్ చేయడానికి లేదు. తన ఆట తన ఆడకుండా తను వేరే వాళ్ళ నెంబర్ దొరికినప్పుడు దాచుకుంటుంది, దాచుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది. అడ మీకు ఈ నెంబర్ కావాలంటే నాకు నా నెంబర్ కావాలని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇట్లా 2-3 సార్లు చేసింది. సందీప్ మాస్టర్ అని చిన్నోడు కదా, సందీప్ మాస్టర్ కూడా జేబులో నెంబర్లు పెట్టుకుంటాడు, ఆయన నెంబర్ కాకుండా వేరేటోళ్ళకి కూడా. సో ఇక్కడ దొందు దొందే. అయితే ఇక్కడ ఆమె తప్పే, అయితే ఇంకొక మిస్టేక్ కూడా చేశారు. ఏంటంటే ప్రియాంక అండ్ శోభా శెట్టి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన 4 నెంబర్ దొరకకపోతే అక్కడ కనబడితే తీసుకొని పెట్టేసుకున్నారు. దొరికింది కానీ పెట్టేసుకుంటే అది రాంగే, ఎందుకంటే ఇటు నుంచి అటు పోయి యాక్టివిటీ రూమ్లో పోయి ఎత్తుక్కొని పట్టుకొని రావాలి. ఒకవేళ వీళ్ళకి ఇక్కడ నెంబర్ కనబడ్డా కానీ వీళ్ళు ఇటు నుంచి అటు పోయి రూల్స్ ప్రకారంగా చెప్తే ఇటు నుంచి అటు పోయి యాక్టివిటీ రూమ్లోకి పోయి అక్కడి నుంచి దేక్కుంటూ మళ్ళీ ఇటు వచ్చి ఆ జారే స్లైమ్లో జారుకుంటా ఫెదర్లో బొర్రుకుంటా వచ్చేసిన తర్వాతనే ఇక్కడ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఇంత ఉందా సినిమా, కానీ చేయకుండా వీళ్ళు పెట్టేసిర్రు. ఇట్లా 2-3 మిస్టేక్లు వీళ్ళు చేసారు. కానీ బ్లండర్ చేసిన ఎవరంటే అమర్దీప్ అండ్ సందీప్ మాస్టర్. వాళ్ళది అయిపోయింది గేమ్, అసలు ఫౌల్ గేమ్ కాదు కదా, వాళ్ళది ఎండ్ గేమ్, డెడ్ గేమ్. ఎండ్ గేమ్ అంటే మళ్ళీ అవెంజర్స్ రేంజ్లో అనుకున్నారు, అయిపోయింది.
అమర్దీప్ అండ్ సందీప్ మాస్టర్ లొల్లి పెడుతున్నారు ఇక్కడ నుంచి లోపల ఎట్లా పెడతారు లోపల ఎట్లా పెడతారు నేను డ్రయర్లో పెట్టుకుంటే అవసరం అయితే లోపల ఎందుకు పెట్టారని చెప్పి లొల్లి పెడతారు ఎంత లొల్లి పెడతారు కానీ ఆఖరికి వస్తే మాత్రం మళ్ళీ వీళ్ళు వీళ్ళు ఒకటైపోయారు అదేంత వెరైటీ వీళ్ళకి వీళ్ళకి మళ్ళీ ఎన్ని తప్పులు చేసినా ఒప్పులే ఆ తర్వాత గౌతమ్ కృష్ణ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే శుభశ్రీ గౌతమ్ కృష్ణ బాగా ఆడారు కాకపోతే వాళ్ళు ఒక నెంబర్ ఎక్కువ వచ్చిందని చెప్పి ఆ నెంబర్ అక్కడ వాడేసి మిగతా నెంబర్లు తెచ్చి పెట్టేసుకున్నారు వీళ్ళ దగ్గర పెద్ద మిస్టేక్ లేదు వెరీ లిటిల్ మిస్టేక్ ఉంది ఇక లాస్ట్కి వస్తే అందరికంటే లాస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరంటే మన ప్రిన్సీ ఎవరుని టేస్టీ తేజ పాపం వాళ్ళ కష్టానికి హ్యాట్స్ ఆఫ్ అబ్బాయి ఎంత ఎదిగిరో తెలుసా చాలా ఎదిగిరు మెయిన్గా టేస్టీ తేజ ప్రిన్సీ ఎవరు అదే వాళ్ళిద్దరూ అలా టేస్టీ తేజ కూడా బాగా ఎదిగిండి కష్టపడ్డాడు అండ్ టేస్టీ తేజ పాయింట్ మీద ఇవాళ చాలా పాయింట్స్ మాట్లాడిండు బిగ్ బాస్ గేమ్ గురించి కూడా చాలా మంచిగా చెప్పిండు అదంతా ఎడిటర్ మామూలు లేపి పారేసింది దీనికంటే ముందు వీడియో ఒకటి పెట్టిన అలా చెప్పిన చాలా మంచి మంచి పాయింట్ తేజాకి ఈ వీక్ ప్లస్ అయ్యే పాయింట్స్ అవన్నీ అట్లాంటివన్నీ ఎగర కొట్టిండు శివన్న పల్లె ప్రశాంత్ ప్రిన్స్ ఎవరు ఇక్కడ ఇక స్టార్ట్ అయింది అయ్యా జడ్జిమెంట్ తీసుకోమంటే ఇక్కడ ప్రిన్స్ ఎవరుని శోభా శెట్టి మేమే ఇక్కడ శోభా శెట్టి డైరెక్ట్గా నన్ను జడ్జిమెంట్ తీసుకోమని అంటున్నారు రెస్పెక్ట్ మై జడ్జిమెంట్ ఇంటర్నారా 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 నేను జడ్జి నేను సంచాలకంట అయ్యో ఇదేంది ఏంది ఈ లోపల దాచుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి టాస్క్ ఆడేటప్పుడే చెప్తే సంచాలకం ఏమంటుంది తెలుసా అది సంచాలక్ చూసుకుంటాడు సంచాలక్ చూసుకుంటాడు అని చెప్తున్నానా సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అంటుంది అమ్మ ఈవెనే కదా సంచాలక్ అంటే నువ్వు సంచాలక అయితే నీకు ఫేవర్గా చేసుకుంటావా అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ అంటారు అయినా కానీ వాటినే అన్నది సరే అయిపోయింది ఆ తర్వాత డెసిషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు గౌతమ్ కృష్ణ పాయింట్ చెప్పిండు సందీప్ మాస్టర్ కొన్ని అమర్దీప్కి చెప్తే ఆ పాయింట్ విన్ననట్టే కట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అని ఇంటలేడు వేరే చెప్తుందన్నట్టు పల్లవ ప్రశాంత్ వాళ్ళు అందరికంటే ఫస్ట్ కొట్టారు కదా ఇక వాళ్ళ మీద ఏడుపు స్టార్ట్ అయింది వాళ్ళు అలైన్మెంట్ సరిగ్గా చేయలేదు అలైన్మెంట్ సరిగ్గా చేయలేదు అలైన్మెంట్ సరిగ్గా చేయలేదు నిజం చెప్పాలంటే నువ్వు గంట కొట్టినావు నువ్వు గంట కొట్టినావు ఇక నువ్వు మూసుకొని సపరేట్ పక్కకు కూర్చోవాలి నువ్వే మాట్లాడతాను ఎగిరెగిరి మాట్లాడతాండి అయ్యా ఎవరు అమర్దీప్ అండ్ సందీప్ మాస్టర్ గట్టి గట్టి కొరియరు అది రైడ్ అది కరెక్ట్గా లేదు కరెక్ట్గా లేదంటే నువ్వు గంట కొట్టేసినావు అయిపోయింది కానీ గౌతమ్ కృష్ణ అంటే గంట కొడితే అయిపోయిందని ఎవరు చెప్పారు పూర్తిగా అయిపోయిన తర్వాత గంట కొట్టాలని ఎవరు అన్నారు పూర్తిగా అయిపోయిన తర్వాత కొట్టాలంటే అవును సరే ఇక్కడ తప్పని తెలిసినాక వెంటనే మళ్ళీ ఈ డిఫెండింగ్ ఎట్లయిపోయిందంటే నేను ఫస్ట్ గంట కొట్టిన కానీ పూర్తి అయిన తర్వాత మళ్ళీ గంట కొట్టినా అంటాడు అట్లా కొట్టదు కదా ఫస్ట్ గంట కొట్టినప్పుడు అయిపోతుందంటే లేదు ఫినిష్ అయినాక గంట కొట్టినా కదా అంటాడు శోభా శెట్టి కానీ ప్రిన్స్ ఎవరు కానీ మేము ఫినిష్ అయినాక గంట కొట్టినామంటాడు మధ్యలో కొట్టిరు కంటే అది కౌంట్ కాదు ఎందుకంటే అక్కడ మాకు అమర్దీప్ లేడు అక్కడ నేను ఒక్కనే ఉన్నా కొట్టిన అది లెక్కలేదు అంటాడు అప్పుడేమో ఒర్రిండు ఏ చెప్పరాదబ్బా లాజిక్ లెస్గా ఇష్టం ఉన్నట్టుగా అరుచుకుంటూ చేరారు అందుకే నాకు అస్సలు నచ్చలేదు ఎస్పెషల్లీ సందీప్ మాస్టరు సందీప్ మాస్టర్ అండ్ అమర్దీప్ ఇద్దరు కూడా వర్స్ట్ బిహేవియర్ ఇన్ టుడేస్ టాస్క్ శోభా శెట్టి ఇక్కడ ఏమంటుంది అందరు ఒరుతున్నారు నేనే కరెక్ట్ అని ఒరుతా అంటే శివాజీ అన్న అండ్ పల్లవి ప్రశాంత్ పెద్దగా అరవలేదు లొల్లి చేయలేదు చిన్న చిన్నగా రెండు మూడు సార్లు వచ్చారు కానీ ఆ తర్వాత పెద్దగా ఏం అరగలేదు ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఆడిండు కింద పడ్డాడు ఆయన ఏజ్కి ఆయనకు దెబ్బలు తాకినాయి ఆయన బాగా నొప్పులతో అట్లా కూర్చుని ఉన్నాడు సైలెంట్గా ఉన్నాడు ఎక్కువ మాట్లాడలేదు సందీప్ మాస్టర్ కూడా నొప్పులు ఉండే కొద్దిసేపటి క్లియర్ అయింది క్లియర్ కాగానే మళ్ళీ రచ్చరచ్చ ఇక్కడ ఏమంటారంటే ప్రిన్స్ ఎవరేమన్నాడు మేది మాది లాస్ట్ కదా ఓకే మాది విడవండి ఫస్ట్ వచ్చేసి పల్లవ ప్రశాంత్ అండ్ శివాజీ అన్నది వాళ్ళది అలైన్మెంట్ సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళని తీసేస్తున్నాం అండ్ రెండోది గంట కొట్టరు కాబట్టి వీళ్ళని తీసేస్తున్నాం మూడోది మీరు లోపల పెట్టుకుని వచ్చినావు అండ్ అట్లనే లోపల నుంచి రాకుండా బయట దొరికింది తీసుకున్నావు అది కరెక్ట్ కాదు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాను ప్రిన్స్ ఎవరు అన్నాడు అప్పటిదాకా మంచిగానే ఉన్నది వేరే వాళ్ళు తీసేస్తున్నావు అన్నప్పుడు వీళ్ళది మిస్టేక్ మీది మిస్టేక్ అనగానే ఏమన్నా మీది నాది మిస్టేకా నాది మిస్టేక్ అవతల బాగున్నది మరి అమ్మ గీత కన్నా గీతను అక్క అనుకున్నా ఒకటే ఒరుడోరింది నాది మిస్టేక్ అట అందరి మిస్టేక్ అట నాది ఫౌల్ గేమ్ అట నాది ఎట్లా ఫౌల్ గేమ్ అవుతుంది నేను కరెక్ట్గానే నువ్వు రేదు దొరకాలి అంటే ఈ మధ్య నేను అనుకున్నా మనసులో తెలుసా అక్కడ ప్రిన్స్ ఎవరు ఆమెని కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళందరినీ రాంగ్ అని చెప్తే అప్పుడు ఒప్పుకునేది ఖచ్చితంగా మిగతా వాళ్ళందరిది రాంగ్ కదా నీది నాది మాత్రమే కరెక్ట్ అనగానే ఒప్పుకునేది ప్రిన్స్ ఎవరు ఒక అని ఒక పాయింట్లో వీళ్ళందరిది మిస్టేక్ కాబట్టి నేను బజర్ కొట్టినాకనైనా ప్రాపర్గా చేసిన కాబట్టి నాదే కరెక్ట్ అన్నాడు ఈయన డబ్బా కొడుతున్నాడు కానీ తర్వాత ప్రిన్స్ ఎవర్ వెరీ గుడ్ బిహేవియర్ టుడే ఎపిసోడ్ ఎందుకంటే అతను ఎక్కడ కూడా కోపానికి రాలేదు అగ్రెషన్ అనేది కంప్లీట్గా చంపేసిండు ఎంత తొరినా కానీ పాయింట్ మీద మాట్లాడడానికి ట్రై చేసిండు ఆఖరికి వస్తే జనాలు చూస్తున్నారు నేను ఫౌల్ గేమ్ లాస్ట్కి బజర్ తర్వాత చేసిన కాబట్టి నాకొద్దిది అని చెప్పి వదిలేసిండు నాకొద్దు నేనేం అనుకోవట్లేదు మీరే తీసుకోండి అని చెప్పి ఆయన లాస్ట్కి పెట్టుకునే మీతో గురించి మాట్లాడిండు
నిజం చెప్పాలంటే లాస్ట్ బజర్ కొట్టిన తర్వాత గేమ్ ఫినిష్ చేసిన గౌతమ్ ఎవరు ప్రిన్స్ ఎవరని టేస్టీ తేజ వాళ్ళు న్యాయంగా 5వ ప్లేస్ తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్, వాళ్ళిద్దరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ టు దెమ్, రెస్పెక్ట్ బటన్ అని పెట్టి వాళ్ళకి కొత్తురి. అట్నే ఇంకోటి గంట కొట్టిన తర్వాత అవుట్, అవుట్ అయిన వాళ్ళు అసలు వాళ్ళ గేమ్లో లేరు. కానీ వాళ్ళు అరిచిన అరుపులకి వాళ్ళకి డిస్లైక్ బటన్ పెట్టు కొట్టుర్రి చెప్తారు. బా పల్లవ్ ప్రశాంత్ని మధ్యలో సడన్గా పల్లవ్ ప్రశాంత్ ఏమనలే, మారు మాట్లాడలేదు అమర్దీప్ గురించి ఒక్క మాట అనలే. కానీ అమర్దీప్ సడన్గా రే ఏంట్రా ఏంట్రా కరెక్ట్ కరెక్ట్ కానే కదరా, మీది కరెక్ట్ కానే కదరా, నేను చేసిన కరెక్ట్రా, మా తప్పే లేదురా అండి. నేనేం చెప్పలేదన్న నీకు, నేను ఏం చెప్పినా ఎందుకంత వరదానం అని చెప్పి అన్నాడు. పూర్తి కాకుండానే గంట కొట్టద్దని ఎక్కడ ఉందిరా, పూర్తి కాకుండా పూర్తి అయిన తర్వాత కొట్టాలన్నారు కానీ పూర్తి కాకుండా కొట్టలేదని ఎక్కడ లేదు అంటాడు. సో సుబ్బుతోటి ఫుల్ ఫైట్, ఆర్గ్యూ అంతా కూడా చిల్లర ఆర్గ్యుమెంట్, ఎందుకంటే అస్సలు పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్. ఎంత దరిద్రమైన ఆన్సర్ సందీప్ మాస్టర్ గారు లైవ్లో డబ్బా కొట్టుకుంటాడు. అక్కడ లైవ్ వస్తాను నడుతుంది, నేను చాలా ఫాస్ట్ వస్తున్నాను, అందరికంటే ఫాస్ట్ వస్తున్నాను డబ్బా కొడతాను. ఈ సో అది కూడా అరే అనిపిస్తుంది, ఎందుకంటే పల్లె ప్రశాంత్ బాణం లెక్క పోతాడు. ప్రిన్స్ ఎవరు బాణం లెక్క ఉరుకుతాడు. ఆ తర్వాత సందీప్ మాస్టర్ వచ్చిండు, కానీ ఈయననే ఉరుకుతుండని పక్కన వాళ్ళని తక్కువ చేసి వీళ్ళ గ్యాంగ్ వాళ్ళంతా అవును కరెక్టే, ఎవరు ఉరకలేదు అసలు, ఎవరు ఫాస్ట్ ఫినిష్ చేయలేదు, నువ్వే ఫినిష్ చేసినావు అని చెప్తారు కూడా. భజన చేస్తూ ఉంటారు సందీప్ మాస్టర్ అని, దుంచుకో జై సందీప్ మాస్టర్ అంటారు. అదేందో అర్థం కాదు, ఆయన 100 మిస్టేక్లు చేసినా మళ్ళీ ఈరోజు చూడు అంత క్లారిటీగా సంచాలకంగా నువ్వు చేసిన డెసిషనే ఇప్పుడు అదే పాయింట్ మాట్లాడుతున్నా అంటే అదే అక్కడ రైటు ఇది ఇక్కడ రైట్ అన్నట్టే మాట్లాడతాడు. కింగ్ నాగార్జున గారే ఒప్పేసుకున్నారు నేను రైట్గా నేను రాంగ్ కాదని, ఆయనే నన్ను మెచ్చుకున్నాడు, ఆయనే నన్ను అప్రిషియేట్ చేసిండు, అక్కడ నేను మిస్టేక్ చేయలేదు అంటాడు. సరే అక్కడ మిస్టేక్ చేయలేదంటే అదే ఇక్కడ పాటిస్తే మిస్టేక్ చేయనట్టు అవుతాడు కదా. ఒక్క లాజిక్ ఉండదు, ఒక్క మ్యాజిక్ ఉండదు, అంతా ఫౌల్ గేము రాంగ్ గేము, ఇష్టం ఉన్నట్టుగా ఆడుకుంటూ పోవడం ఒకటే ఉన్నది. ఆ తర్వాత నిర్ణయం తీసుకోమని బిగ్ బాస్ చెప్తే మీరే తీసుకోండి అని వీళ్ళు చెప్పారు. మేము తీసుకునేది ఏం లేదు. బిగ్ బాస్ దగ్గర ఎట్లుంటుంది తెలుసా, ఏమి జరిగిన సంచాలకనే నిర్ణయం తీసుకోమంటారు. ఎందుకంటే కొట్లాటలు కావాలంటే ఇట్లాంటివి జరగాలి కదా, వాళ్ళకి కావాల్సింది అది. టేస్టీ తేజ ఒకటి మాట అన్నాడు, శివాజీ అని వచ్చి వీళ్ళని అందరూ ఫౌల్ గేమ్ ఆడారు, అందరూ మిస్టేక్లు ఆడారంటే నేను ఫౌల్ గేమ్ ఆడలేదు, నేను ఎక్కడ ఆడినాను ఫౌల్ గేమ్, అద్దరిపోయింది నా గేమ్ అని చెప్పి వస్తున్నాడు అమర్దీప్. సరే నువ్వు ఆగరా బిడ్డ, నువ్వు ఆగు ఆగచ్చుకోవడానికి అందరూ ఫౌల్ గేమ్, మేము ఫౌల్ గేమ్ ఆడలేదు కరెక్ట్ గేమ్ ఆడామని చెప్పి అంటారు. మీది ఫౌల్ గేమ్, మీదంతా ఇష్టం ఉన్నట్టుగా ఉంది అంటారు. వాళ్ళది ఇష్టం ఉన్నట్టుగా ఉంది, నువ్వు అసలు కాకముందే గంట కొట్టేసి అవుట్ అయిపోయినావు కదా గేమ్లకి వెళ్ళి అవుట్. సినిమాలో వీళ్ళన్నీ హీరో కాల్చి చంపేసిన అయిపోయింది ముచ్చరా కథ పక్క జరగాలి, మళ్ళీ నేను ఆత్మయోత్తా అని అంటే ఎట్లా నడవదు కదా. సరే ఇక్కడ అందరిది మిస్టేకే కాబట్టి బిగ్ బాస్ని నిర్ణయం తీసుకోమని చెప్పి శివన్ అనగానే టేస్టీ తేజ చెప్పిన మాట ఉంటుంది, అన్న ఈ బిగ్ బాస్ ఇట్లనే, ఇక్కడ ఫౌల్ అనేది ఉండదు, స్ట్రాటజీ అంటుంది అని. ఫౌల్కి ఒక స్ట్రాటజీ అనే పేరు ఉంటుంది, ఇక్కడ కరెక్టు రాంగ్ అనేది మనమే చూసి నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప బిగ్ బాస్ని నువ్వు 100 సార్లు విలువ ఆయన ఇన్వాల్వ్ కాడు. ఒకవేళ గట్టిగా అడిగినా బిగ్ బాస్ ఒకటే మాట అంటాడు, మీరే సంచాలకులదే తుది నిర్ణయం అంటాడు. నువ్వు ఎంత అడుగు కదా చేస్తారంటే అరే రిక్వెస్ట్ చేయనీరంట, రిక్వెస్ట్ చేసి వేస్ట్ అన్నా, ఇక్కడ ఇట్నే ఉంటుంది అన్నా అని చెప్పిండు. ఆ తర్వాత సందీప్ మాస్టర్కి అయితే ఎంత ప్రేమగా చెప్పిండంటే, సందీప్ మాస్టర్ జాగ్రత్తగా వినండి, ఇది మీ మంచికే చెప్తున్నా, మీ మంచికే చెప్తున్నా. ప్రియా కూడా అడిగింది నాగార్జున గారి దగ్గర మళ్ళీ నీకు సమాధానం ఉందా అంటే ఉన్నది, ఆయనే మెచ్చుకున్నాను నన్ను అంటుంది, నన్ను అంటాడు. అదే మెచ్చుకున్నాడు కానీ ఇక్కడ ఏంటంటే అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇంటలేడు, మేము ఫౌల్కి మాలేదురా ఆడలేదు ప్రాపర్గా ఆడినామని చెప్పి ఈయన ఊరుతాడు. అమర్దీప్ ఊరుతాడు గంట కొట్టద్దని ఎక్కడ ఉంది అంటాడు. మరి గంట కొడితే గేమ్ ఓవర్ అని చెప్పి నువ్వు గౌతమ్ కృష్ణ దగ్గర చెప్పినావా అని చెప్పి టేస్టీ తేజ మళ్ళీ సందీప్ మాస్టర్ని అడిగితే అది వేర్రా ఇది వేర్రా అని చెప్పి ఊరుతా ఉన్నారు తప్ప అస్సలు ఒప్పుకుంటలేరు వీళ్ళు. టేస్టీ తేజ మంచి మీ మంచికే అడుగుతున్నా మీ మంచికే చెప్తున్నా, సందీప్ మాస్టర్ సంచాలకనే కాదు కంటెంటర్కి కూడా కంటెస్టెంట్కి కూడా ఫెయిల్యూరే, ప్రతిసారి రాంగ్ 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 రాంగ్. నిర్ణయం చెప్పమంటే వీళ్ళు ఎట్లా చెప్పినా వాళ్ళు అట్లా సీరియస్ అయితే ఉన్నారు. నిర్ణయం చెప్పమనంటే ఒక రౌండ్ ఏం చెప్పారంటే ఫస్ట్ శివాజీ అన్న పల్లవ ప్రశాంత్ అని చెప్పింది శోభశెట్టి వాళ్ళు, శివాజీ అన్న పల్లవ ప్రశాంత్, సెకండ్ అమర్దీప్ అండ్ సందీప్, ఎందుకంటే బజార్లు కొట్టి అంటే గంట కొట్టిన దాని ప్రకారంగా చూద్దాం ఎవరిది ఫస్ట్ అయిందో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పారు. థర్డ్ వచ్చేసి సుబ్బు అండ్ గౌతమ్, ఎందుకంటే నాది మిస్టేక్ చేసినా ఉంటాను కాబట్టి సుబ్బు అండ్ గౌతమ్, అండ్ ఫోర్త్ వచ్చేసి ప్రియా అండ్ ఇట్లా అని చెప్పి చెప్పుకుంటూ పోతే ఇది అస్సలు ఒప్పుకోలేదు సందీప్ మాస్టర్ రేజ్ అండ్ అంటే చేయట్ ఇది చీటింగ్ శోభ, చీటింగ్ జడ్జిమెంట్, చీటింగ్ వాళ్ళకి 2వ ప్లేస్ ఇచ్చినా చీటింగ్ జడ్జిమెంట్ అన్నారు. అసలు వాళ్ళు గేమ్లలో లేరు అని ఆయన అంటే వాళ్ళకి 2వ ప్లేసు మళ్ళీ చీటింగ్, మేమైనా పిచ్చాలమా మేమైనా పిచ్చాలమా అని చెప్పి ఎగురుతురు.
అందరు కలిసి పల్లవి ప్రశాంత్ మీదకి పోయినారు. వాడిది ఎక్కడ రైట్ ఉంది, అరే చెప్పరా, అరే చెప్పరా రే, అరే చెప్పరా, అదేంట్రా అలైన్మెంటే సరిగ్గా చేయలేదురా. వీళ్ళు నిజంగా పంటి డాక్టర్లు, మరి ఒక్కొక్కడు డెంటల్ డాక్టర్లు మరి ప్రాపర్గా చేస్తారు వీళ్ళు అలైన్మెంట్లు అని. అలైన్మెంట్లు చేయలేదురా, అలైన్మెంట్లు చేయలేదు అని చెప్పి తిడుతున్నారు. పల్లవి ప్రశాంత్ చూసిండు, అట్లా కాదన్న మేము ఇయో ఇట్లనే కరెక్ట్గానే చేసినామన్న, అయ్యో ఇది సెట్ చేసిరు, ఇది అట్లయింది. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఒక పాయింట్ ఉంది ఏంటంటే, అందరూ కూడా రాంగ్నే పెట్టారు, గంటలు కొట్టుకున్నాక సరిపరేట్గా మళ్ళీ ప్రశాంతంగా దాన్ని సెట్ చేసుకున్నారు, అది నేను సెట్ చేయలేదు, నేను ఇట్లా విడిచిపెట్టినా అని తప్పే ఉందంటే వరుతనే ఉన్నారు, అలైన్మెంట్ రాంగ్ ఉంది, అలైన్మెంట్ రాంగ్ ఉంది అని. అంటే అన్న నేను శివర్ణని పిలిపిస్తా మాట్లాడాను అంటే, రే నీకు మాట్లాడడం చేత కదా, చేత కదా రా నీకు మాట్లాడడానికి అనగానే పక్క నుంచి ప్రియా చూడాలే సడన్గా అప్పుడే మంచిగున్నట్టు ఉంటుంది, అప్పుడే మొత్తం ప్లేట్ మార్చేస్తూ ఉంటుంది. సడన్గా శివాజీ అని పిలుస్తా అనగానే ఆమెంటుంది ప్రియా, ఇప్పటిదాకా ఆయనకి చేతగా లేదు, ఆయనకి హెల్త్ బాగాలేదు, లోపల పడుకున్నాడు, ఇప్పుడు మన మీదకి అనగానే వాయిస్ వేసుకొని వస్తాడు చూడండి గొడవ పెట్టుకోవడానికి, ఇప్పుడు ఆయనకి ఎనర్జీ వస్తుంది చూడండి. ఎందుకు ఆర్గ్యూ చేస్తుంది లొల్లి, ఆయన వచ్చిండు శోభా శెట్టి దగ్గర పోయి మెల్లగా నిదానంగా, అమ్మా ఏ నిర్ణయం అనిపిస్తా నేను ఏం తీసుకో, బిగ్ బాస్ని అడుగు, ఎందుకు వచ్చిన బాధ న్యాయంగా తీసుకో అని ఇట్లా మెల్లగా నిమ్మలంగా చెప్తాను. చెప్తుంటే అక్కడ మాట్లాడేనండి, ఇక్కడికి వచ్చి మాట్లాడండి అంటే మేము కూడా అక్కడికి వచ్చి మాట్లాడినా, సపరేట్గా మాట్లాడుతున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడతాను సందీప్ మాస్టర్. వరే నాయన నీది అవుట్ నాయన, గేమ్లోకి వెళ్ళి నువ్వు వీకాలే, నువ్వు వీక్ అవ్వకుండా అనే పట్టుకొని ఎంది ఎంది దూలానికి ఎగలా ఎలాడుతున్న బలిపాత్ర లెక్క అన్నీ ఉండి ఇంకా ఆర్గ్యూ చేస్తున్నారు. ఆర్గ్యూ చేసిరు 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 ఆఖరికి అయితే నిర్ణయంలో వాళ్ళ సైడు సపోర్ట్ వచ్చేటట్టుగా మాట్లాడితే కానీ ఆయన సపోర్ట్ ఏమన్నా కానీ రెండు ప్లేస్ ఇచ్చిరు అన్నట్టు. అది తిప్పి ఇటు తిప్పి గౌతమ్ కృష్ణ అండ్ శుభశ్రీ వాళ్ళది ఫస్ట్ ప్లేస్లో పెట్టి సెకండ్ ప్లేస్లో మన సందీప్ మాస్టర్ అండ్ అమర్దీప్ పెడితే తప్పు నిర్ణయం రా, ఇది రాంగ్ రా, మొత్తం బేసిక్గా మొత్తం రాంగ్ డెసిషన్ రా ఇది అంటాడు, రాంగ్ డెసిషన్ అంటాడు. అలా రాంగ్ డెసిషన్ ఏముంది అసలు, రాంగ్ డెసిషన్ రా ఏమి చెప్పు, రాంగ్ డెసిషన్, మూడో ప్లేస్ పెట్టు రాంగ్ డెసిషన్, రెండో ప్లేస్ పెట్టు రాంగ్ డెసిషన్, ఫస్ట్ ప్లేస్ కావాలి మాకు అంతే. అన్నిటికీ ఎడతాడు అబ్బాయి, ఇప్పటికీ లొల్లి పెడతాడు, ఆర్గ్యూ చేస్తున్నాడు, ఎట్టించిన వాళ్ళకి ఫస్ట్ పొజిషన్ ఎట్టించిన. గౌతమ్ కృష్ణ వాళ్ళు చేసింది వెర్రీ లిటిల్ బిట్ చిన్న మిస్టేక్. ఏంటిది, శుభశ్రీ ఎక్స్ట్రాగా వచ్చిన 4 నెంబర్ కార్డ్ని అక్కడ పడేసింది, అది తప్ప ఇంకేం మిస్టేక్ చేయలేదు. కానీ ఏం అరాచకం రా నాయన అనిపించింది లేదు. ఈ అరిచి సాధించేది జనాలనే, స్టార్స్నే, స్టార్స్ సాధిస్తే ఏమవుతుంది, దిక్కుమాలిన స్టార్స్ నెతికేసి కొట్టుకుంటారా. జనాల దగ్గర స్టార్ కావాలి, మీ స్టార్డమ్ని నీలకేసి నాకిచ్చినట్టుగా చేసుకొని స్టార్లు కావాలి స్టార్లు కావాలని 3 స్టార్లు రావాలని కొట్లాడితే 3 స్టార్లు మీకు అక్కడ వస్తాయి, మీ స్టార్డమ్ మురికి కాలగలుగుతుంది. అది అర్థం చేసుకుంటలేరు వీళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో పంపించుకోర్రి, గిట్టనే ఉంటే కష్టము, నెగిటివ్ అవుతారు బాగా. వాళ్ళకున్న స్టార్డమ్ పోయిన తర్వాత బయటకు వచ్చినాక మార్కెట్ కూడా తగ్గిపోతుంది. ఇది ఒక్కసారి గమనించండి, మనం ఆట గెలవడానికి పోలే, మనుషుల్ని గెలవడానికి పోయినాం, అదొక్కడి యాదుకుంచుకుంటేనే ముంగడి పోతారు ఎవ్వరైనా. ఇప్పుడు పోయే కంటెస్టెంట్లు, ఇప్పుడు ఈ రివ్యూ చూస్తున్న పోబోతున్న కంటెస్టెంట్లు వాళ్ళకు కూడా చెప్తానా, మీరు ఆట గెలుద్దామని వేర్రా అనవసరంగా బయటకు వస్తారు, అదే మీరు మనుషుల్ని గెలుద్దాం అన్నట్టుకున్నారా వారం రోజులు ఉన్నా కానీ మరిచిపోరు. అండ్ నెక్స్ట్ అమర్దీప్ అండ్ సందీప్ మళ్ళీ కంప్లీట్లీ వ్యాంగ్ తెచ్చాను, కంప్లీట్లీ లాంగ్లో తెచ్చినాను, పావల్గేమ్ అని చెప్పి అందరికీ చెప్తాడు. బిగ్ బాస్ ఏందో చెప్పురా, మీరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు చెప్పురా అంటే ఏం చెప్పేసిరా, యాజ్ యూజువల్గా ఇది వీళ్ళు ఏమైతే డెసిషన్ తీసుకున్నారో అది టకటక చెప్పి అక్కడికి వెళ్ళి బయటపడాలన్నట్టు బయటపడ్డారు. ప్రిన్స్ ఎవరైతే చాలాసార్లు అన్నాడు మా వల్ల కాదు బిగ్ బాస్, అందరికీ ఫాల్ గేమ్ ఉంది, ఒక్కళ్ళు కరెక్ట్ లేదు, అంతో ఇంత బెటర్ గౌతమ్ వాళ్ళది ఉంది తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పి చెప్తున్నాడు. శోభా శెట్టికి డైజెషన్ అవుతలేదు, ముందుకి వెనక్కి పంపించింది, నాది కూడా ఫౌల్ అంటున్నారు కదా, నేను ప్రాపర్ సంచలా కనిపించుకోవాలని చెప్పి అనిపించుకుంటు కెమెరాల కోసం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ప్రియా సర్రం లేచింది, అసలు నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నావు, ఎట్లా డెసిషన్ తీసుకున్నావు, అసలు ఏం ప్రాపర్గా ఆడిరని చెప్పి వాళ్ళకి ఫస్ట్ ఇస్తున్నావు అని చెప్పి లొల్లి పెడుతుంది. ప్రియా 3 మిస్టేక్లు చేసింది లెక్క ప్రకారంగా చూస్తే, 3 కాదు 4 మిస్టేక్లు ప్రియా అండ్ శోభా శెట్టి కలిసి, గౌతమ్ కృష్ణలో 1 మిస్టేక్ చేశారు అనే పాయింట్ మీదకి మాట్లాడితే లొల్లి. ఇక్కడ శోభా శెట్టి ఏమంటుంది, ఇప్పుడు శోభా శెట్టి దగ్గర ఉన్న పెద్ద మిస్టేక్ అని చెప్పనా, సంచాలకగా తను నిర్ణయం తీసుకునే టైంలో కూడా 3 కలిసి హౌస్ మేట్స్ కలిసి జ్యూరీలో నిర్ణయం తీసుకున్నదంతా కూడా ఆమె ఏం చెప్తాంది, శివాజీ అన్నది తప్పు అని చెప్పి నూకుతురు. అందరు కలిసి డెసిషన్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ప్రిన్స్ యావర్ అని శోభా శెట్టి తీసుకున్న డెసిషన్కి ప్రిన్స్ యావర్ సైడ్ పాయింట్స్ ఉన్నాయి, నేను ఏం చేయలేను అని చెప్పి లొల్లి పెడుతుంది. మళ్ళీ ప్రిన్స్ ఎవరితో లొల్లి పెట్టుకుంటుంది, సీరియస్ అవుతుంది, అలుగుతుంది, ఇన్ని చేస్తుంది, ఆయన డెసిషన్కి వాల్యూ ఇచ్చినా అంటుంది. అంటే తప్పంతా ఆయన మీద నొక్కుతున్నట్టే కదా, మిగతా వాళ్ళంతా కోపానికి రావాలంటే ప్రిన్స్ ఎవరి మీద రావాలనా, ఈ మీద కూడా ఉంది కదా జడ్జిమెంట్, నువ్వు కూడా చెప్పాలి కదా.
గౌతమ్ కృష్ణ సారీ ప్రిన్స్ గారు ఓటమి తీసుకున్నాడు కదా, నేను లాస్ట్ టైం చెప్పాను కదా సంచాలకుదే తుది నిర్ణయం అన్నారు. సంచాలకుదే తుది నిర్ణయం శోభా శెట్టి ఫస్ట్, ప్రిన్స్ ఎవరంటే టేస్ట్ చేస్తే సెకండ్ అని చెప్తే ఎవరేం చేస్తారు, ఏం చేయలేరు. కాకపోతే జనాల దృష్టిలో మనకి స్టార్లు కాదు కావాల్సిన, జనాల దృష్టిలో మంచి పేరు కావాలంటే మనం న్యాయంగా ఉండాలి అని అనుకోవాలి. అది మాత్రం అస్సలు సస్యయ్య మీర ఇంచు మందం గోరు మందంలో కూడా ఉత్త ఉల్లిపుర మందంలో కూడా ఆ ఆలోచన స్టార్ మా బ్యాచ్కి అస్సలు లేదు, ఇంతవు లేదు. వాళ్ళు మా కెరీర్ నాశమైనా మంచిదే, మాకు బిగ్ బాస్ ట్రోఫీ కావాలని కొట్లాడుకోరు. ఇది మ్యాటర్ అయ్యా. నచ్చిన లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టరే. గంట సేపు చెప్తాడయ్యా సీను.